సో లోపల జ్యోతిర్లింగంలో అభిషేకం చేస్తే ఇది ఇచ్చారనమాట. సో ఫస్ట్ నేను వేసుకున్నా, తర్వాత ఇంకో దండ నాకు శక్తినిస్తే నువ్వు అనేది నా ఎందుంటే నీ దయ ఉంటే నా పిల్లలకు కూడా దర్శనాలు. फ्रेंड्स वेलकम टू अवर चैनल. सो मेमैते भोजनम चेसिन तर्वात मीकु लास्ट वीडियोलो चेप्पानु कदा ज्योतिर्लिंगम ओकटि चूपिस्तानानि. नागेश्वर अने टेंपल दग्गर उन्नाम. ई सराउंडिंग्स अंता ऊर्लागा एं लेदु, ओक टेंपल तप्पिते एमी लेदन्नमाट. अक्कड केवलं आ टेंपल कोसमे अंदरू आ पर्टिक्युलर प्लेस नि विजिट चेयडानिकि वेल्तू उंटारु. सो मनम ई नागेश्वर ज्योतिर्लिंगम चूडडानिकि वेल्तुन्नाम कदा. सो दानि वेनक उन्न कथ विंटू विजुअल्स मीरु चूडंडि. सो नेनु गूगुल लो सर्च चेसि दानिकि संबंधिंचिन कथ मीकु इप्पुडु ना माटल्लो चेप्दाम अनुकुंटुन्नानु. नागेश्वर ज्योतिर्लिंगानिकि संबंधिंचि ओक ప్రసిద్ధ పురాణం కూడా ఉంది. ఈ పురాణాల ప్రకారం దేవుడు మరియు కర్మల పట్ల అపరిమితమైన విశ్వాసం ఉన్న ఒక వ్యాపార వ్యక్త ఉన్నాడు. అతను శివుడు అత్యంత భక్తి శివుడిపై అత్యంత భక్తిని కలిగి ఉంటాడు. ఒక తన వ్యాపారం మరియు పనిలో బిజీగా ఉన్నప్పటికీ అతనికి లభించే ఖాళీ సమయం ఏదైనా కూడా అతడు శివుణ్ణి ఆరాధించడంలోనూ పూజలు చేయడంలోనూ అలసిపోతూ ఉంటాడు. శివునిలో అతని భక్తిని చూసి దారుకా అనే రాక్షసుడికి కోపం వచ్చింది. ప్రకృతిలో రాక్షసుడు కావడంతో అతను ఎప్పుడూ శివుణ్ణి అనుకూలంగా లేడు, అంతేకాకుండా అతన్ని అసహించుకునేవాడు. ఆ రాక్షసుడు వ్యాపారి భక్తికి భంగం కలిగించడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ వ్యాపారి ఏదో ఒక వ్యాపార నిమిత్తం పడవలో వెళ్తూ ఉంటాడు. రాక్షసుడు ఇది అవకాశంగా తీసుకుని ఎలాగైనా సరే అతన్ని అతనికి ప్రాబ్లం చేయాలని చెప్పేసి తను ఆలోచించి వెంటనే ఆ పడవని అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని వ్యాపారితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేస్తాడు. రాజధాని దగ్గర తీసుకెళ్ళి జైల్లో కూడా వ్యాపారి నిరంతరం శివుని ప్రార్థించేవాడు. రాక్షసుడు ఇక దాని గురించి తెలుసుకుని కూడా కోపం వస్తుంది. ఎలాగైనా సరే ఇతన్ని ఆ ధ్యానం నుంచి బయటపడేయాలి, శివుని పూజించకూడదు అని చెప్పి కక్ష గట్టి ఇక తనతో పాటు తనతోడ ఉన్న మనుషులతో కూడా భంగం కలిగించేలాగా చూస్తాడు. కానీ ఎలాంటి భంగం కూడా తన ధ్యానానికి అడ్డు రాకపోవడంతో ఇంకా కోపం వచ్చి ఇక ఎలాగైనా సరే చంపించేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇక తన తోటి వాళ్ళతో చంపమనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ సూచన కూడా అతని ధ్యానానికి అవరోధంగా పనిచేయలేదు. వ్యాపారి తను తన తోటి ప్రజలు విముక్తి కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు. శివుడు ఆ భక్తికి సంతోషించి జైల్లో జ్యోతిర్లింగ రూపంలో కనిపించి తనకు తనను తాను రక్షించుకోవడానికి పశుపత అనే ఆయుధాన్ని ఆ వ్యాపారికి ఇస్తాడు. అతడు శివుడు ఇచ్చిన ఆయుధం నుండి రాక్షసుడు దారుకా మరియు అతని శిష్యులను చంపాడు. అప్పటి నుంచి ఈ జ్యోతిర్లింగం అక్కడ స్థాపించబడింది. ఈ జ్యోతిర్లింగాన్ని గురించి మనం డీప్ గా వెళ్ళినట్లయితే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర లింగం ఒకటి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది నాగేశ్వర లింగం. సో ఈ కథ మాత్రం నేను ఆ గూగుల్ ద్వారా తెలుసుకుని మీకు వినిపించాను. ఇక్కడ ఇక మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే నిజంగా ఒక్కొక్క గుడి ఒక్కొక్క అద్భుతం అని మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లే ఈ జ్యోతిర్లింగం ఉన్న గుడి కూడా ఒక అద్భుతం. సో ఇక్కడ ఎక్కడా కూడా వేరే ఊరు లేదన్నాను కదా, కానీ ఈ పర్టికులర్ ప్లేస్ మాత్రం చాలా పెద్ద టెంపుల్ అన్నమాట ఇది. ఆ సరౌండింగ్స్ కూడా వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా కూర్చోడానికి వీలుగా చిన్న చిన్న రచ్చల్లాగా కట్టి ప్రతి చెట్టు దగ్గర ఎక్కడైనా సరే మనం కూర్చొని రెస్ట్ తీసుకునేలాగా ఉందన్నమాట. మేము ఫిబ్రవరిలో వెళ్ళినా కూడా బాగా ఎండ అనిపించింది, ఎందుకంటే చుట్టుపక్కల చెట్లు తక్కువ, ఓన్లీ ఆ టెంపుల్లో మాత్రం చెట్లు ఉన్నాయి, అందువల్ల ఎక్కువ ఎండ సెగ్గా కూడా ఉండిందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఏ టెంపుల్లో కూడా వీడియో అలౌడ్ ఉండదు, కానీ ఈ టెంపుల్లో మొత్తం మనం ఎక్కడ కావాలన్నా వీడియో షూట్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో ఎక్కడైతే టెంపుల్స్లో మీ అందరికీ చూపించాలనే ప్రయత్నంలో చాలా టెంపుల్స్లో వీడియో అలౌ చేయరు కదా, నాకు ఎందుకో అది అనిపిస్తుంటుంది అయ్యో లోపలంతా వీడియో అలౌ చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా హ్యాపీ అయిందనమాట, ఇంత మంచి అద్భుతమైన గుడిని మీకు చూపించడానికి అవకాశం దొరికింది. ఇక్కడేంటంటే జస్ట్ ఒక హోమం లాగా వేస్తున్నారు, ధూపం అంటారు కదా అలా అన్నమాట. సో అక్కడ ఒక పెద్ద కట్టెలాగా పెట్టి ఆ కట్టెని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ కట్టెలాగా పెట్టి జస్ట్ హోమంలో ఎప్పుడు కూడా మండుతూ ఉంటుందంట. ఇది డే అండ్ నైట్ కూడా
ఇది ఇలాగే కాలుతూ ఉంటుంది. ఒక్కొక్క కట్టె అయిపోగానే ఇంకొక కట్టె పెడుతూ ఉంటారన్నమాట. సో ఇది మాత్రం ఆరకుండా ఎప్పుడు కూడా ఈ హోమం అనేది వెలుగుతూనే ఉంటుందంట. నార్మల్ గా ఇది చూడండి, ఈ కట్టె కూడా ఎలా పెట్టారు చూడండి, కింద సపోర్ట్ పెట్టి అది ఎప్పుడు అలా కట్టెలేసి మంటేయకుండా కొద్ది కొద్దిగా కాలే విధంగా పెట్టున్నారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వెలగాలి కాబట్టి. తర్వాత వచ్చి ఈ టెంపుల్ వెనకాల ఒక దాన్ని నది అనలేం కానీ ఒక కొలన్ లాగా అనొచ్చు, ఆ కొలన్ ఉంది. ఆ కొలంలో చాలా చేపలు ఉన్నాయి. సో ఇక్కడ వెళ్ళిన భక్తులందరూ కూడా వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారు. అందువల్ల మ్యాక్సిమం ఈ చుట్టూ ఉన్న గోడల దగ్గరే అవి ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఒక లేక్ అన్నమాట ఇది. ఈ లేక్ లో ఉన్న చేపలన్నిటికీ ఇక్కడ వచ్చే భక్తులు వేసే ఫుడ్డే సరిపోతూ ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉంది. మేము కరెక్ట్ గా లంచ్ టైంలో వెళ్ళాం. లేకుండా ఉంటే ఈ పర్టికులర్ ప్లేస్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం అయితే అంత ప్రశాంతంగా అంత బాగుంది. ఎందుకంటే ఊరు లేదు, వేరే సౌండ్స్ ఏమీ లేవు, టెంపుల్ ఒకటి తప్పితే అని చెప్పాను కదా. అలా ఈ విధంగా చుట్టూ చెట్లు చెప్పాను కదా, చుట్టూ ప్రతి చెట్టుకు కూడా ఈ విధంగా రచ్చలాగా కట్టున్నారు. సో అందువల్ల ఎక్కడైనా సరే ఈజీగా కూర్చొని మనం రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈ ట్రిప్ వెళ్లే వాళ్ళు నేరుగా ఒక్కదాన్ని చూడడానికి వెళ్ళరు, ఆ సరౌండింగ్స్ అన్ని చూస్తూ వెళ్తారు కాబట్టి. సో ఎక్కడైనా సరే మనం ఇక్కడ కూడా పక్కన కొన్ని రూమ్స్ లాగా ఉన్నాయి. మోస్ట్లీ ఆ టెంపుల్ కు సంబంధించిన రూమ్సే అవి. ప్రైవేట్ గా అయితే ఏం లేవు అక్కడ స్టే చేయడానికైతే. సో అక్కడ ఉండొచ్చు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి లోపలికి వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. సో ఇటు పక్క ఒక ఎంట్రన్స్, మూడు పక్కల ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇది లెఫ్ట్ రైట్ ఉంది, స్ట్రైట్ కూడా ఉంది అనమాట. వెనకాల ఒక బ్యాక్ సైడ్ మాత్రం ఎంట్రన్స్ లేదు. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎప్పుడు ఎక్కువగా భక్తులు ఉండేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం అంత క్యూలో వెళ్ళి ఎక్కువసేపు వెయిట్ చేసి అంతైతే ఏం లేదు. జస్ట్ పోయిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ లో దర్శనం అయిపోతుంది అనమాట. సో నాగేశ్వర్ చూడాలనుకునే వాళ్ళకి ఈ టెంపుల్ ఫుల్ గా ఇంచ్ బై ఇంచ్ మీకు విజువల్స్ చూపిస్తున్నాను అనమాట. అందుకే కొంచెం లెంత్ అయింది వీడియో కూడా. సో ప్రతి ప్లేస్ కూడా కవర్ చేశాను, ఈవెన్ గుడి చుట్టూ తిప్పాను మిమ్మల్ని. ఇప్పుడు తర్వాత ఆ శివుడిని దగ్గరగా కూడా చూపించాను. చూడండి, ఆ శివుడి మెడలో ఉన్న రుద్రాక్షులు నిజంగా అది ఒక్కొక్క రుద్రాక్ష వచ్చి ఒక్కొక్క పెద్ద సైజు బాల్ లాగా ఉన్నాయన్నమాట. సో లోపల ఏంటంటే అందరూ అక్కడున్న నంది చెవులో వాళ్ళ కోరికలు చెప్తూ ఉన్నారు. ఇది మెయిన్ లోపల గర్భగుడి. అక్కడ శివలింగం ఉంది చూడొచ్చు మీరు. ఆ వెండి కప్పుతో వెండి తొడుగు వేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే 2200 రూపీస్ అనమాట మనం స్పెషల్గా పూజ చేయించుకోవాలంటే. ఒక ఇద్దరిని మాత్రం అలవ్ చేస్తారు, వాళ్ళని అక్కడ కూర్చొని వాళ్ళ చేత ఆ మెయిన్ ఆ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయిస్తారు. సో అత్తమ్మ వాళ్ళందరూ కూడా చేపించుకున్నారు, మేమైతే చేపించుకోలేదు. సో చాలా మంది ఒక్కొక్క జ్యోతిర్లింగం సందర్శిస్తూ ప్రతి ఒక్క జ్యోతిర్లింగం కూడా చూస్తారు. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవకాశం వచ్చినప్పుడు మనం ట్రై చేద్దాం అన్ని జ్యోతిర్లింగాన్ని కవర్ చేసేందుకు. లోపలైతే చాలా పెద్ద హాలు, కూల్ గా ఉంటుంది లోపల. గుడిలో ఇంకాసేపు కూర్చుంటే బాగుండు అనేలా ఉంటుంది అనమాట. ముందేమో నందీశ్వరుడు ఉంటాడు. మెయిన్ గర్భగుడి దగ్గరకు అయితే ఓన్లీ పూజ చేయించుకునే వాళ్ళకి మాత్రమే వెళ్ళనిస్తారు, లేదంటే ఇంత దూరంలో ఇప్పుడు నిల్చుకుని ఉన్నారు కదా క్యూ లైన్ లో, అంత దూరం నుంచే మనం ఆ దేవుని దర్శించుకోవాల్సిన ఉంటుంది. సో ఎదురుగా ఒక చిన్న విగ్రహం కూడా పెట్టున్నారన్నమాట. ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఏదో ఉంది ఎదురుగా, ఆ శివలింగం ఎదురుగా ఒక విగ్రహం లాగా పెట్టున్నారు. మొత్తం కూడా లోపల ఓవరాల్ వ్యూ ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ నేను ఒక తల్లి కొడుకుని చూశాను, మోస్ట్లీ కోడలే అనుకుంటా. వాళ్ళైతే ఆవిడ నడవలేకపోయినా కూడా వీల్ చైర్లో తీసుకొచ్చారనమాట ఈ జ్యోతిర్లింగాన్ని చూడాలి అని చెప్పారని చెప్పి. సో వాళ్ళని కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో వాళ్ళని చూస్తుంటే సో మా వారు గుర్తొచ్చాడు, వాళ్ళమ్మ అమెరికాకి వెళ్ళాలనింది. ఎలా అయినా సరే తీసుకెళ్ళాలి అంటే ఆ నడవలేకపోతుంది కదా అంటే భుజాన వేసుకుని మరీ తీసుకెళ్తాను అని చెప్తూ ఉన్నాడు. సో అలా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు తీర్చడానికి ముందుంటారు. సో ఆ విధంగా నేను వాళ్ళని చూడంగానే నాకు భలే ముచ్చటేసింది. పాపం ఒక జ్యోతిర్లింగం చూడాలంటే ఎంత ఇదిగా వాళ్ళు టెంపుల్కి తీసుకొచ్చారా అని అనిపించింది అనమాట. సో ఏదైనా సరే మనం
ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఏమైనా చూడాలని మనసులో కోరుకుంటే వయసులో ఉన్నటప్పుడే చూసేయాలి, వయసు అయిన తర్వాత నడవలేము, మనం చూడాలనుకుని చూడలేము, అందరికీ కూడా అన్ని అవకాశాలు ఉండవు కదా, సో ఈ వయసులో నీకు అవసరమా అని కూడా అంటారు. సో ఇదన్నమాట నాకు చూడంగానే అడిగాను, ఉండండి ఒక్క నిమిషం నేను వీడియో తీసుకోవాలి అమ్మని అని చెప్పి తర్వాత వాళ్ళు ఆపారు. అంతా హిందీలో మాట్లాడడం వల్ల నేను ఆ సంభాషణ అంతా తీసేశాను. సో వాళ్ళ కోడలు కూడా వీడియో షూట్ చేస్తుంది వాళ్ళ అత్తగారిని. ఇంకా మా అమ్మ అయితే యాక్టివ్గా ఉన్నారు. నేను చూడాలన్నాను, చాలా దూరంగా చూడాలనుకున్నాను, కానీ నేను అడవలేను కదా ఎందుకు అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మా అబ్బాయి మా కోడలు తీసుకొచ్చి చూపించారు అని చెప్పి తను చెప్తూ ఉన్నారన్నమాట. సో నాకు బాగా అనిపించింది ఈ విధంగా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు బాగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ ఆవులు పావురాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ గుడిలో అయినా ఇప్పుడు మేము చూసిన గుడిలో నేను యాజ్ యూజువల్ ముందు చెప్పుకున్నట్టే టెంపుల్ ఫుల్గా ఆవులు పావురాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత అర్థం ఏంటంటే నేను పూజ చేసుకునేటప్పుడు నువ్వు రాలేదు అని చెప్పి గొడవేసింది కదా ఇందాక, సో మళ్ళీ వెళ్తున్నాం వాళ్ళు ఏమన్నా అలౌ చేస్తారేమో లోపల అక్కడ వీడియో తీసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాం, కానీ వాళ్ళు ఆల్రెడీ మీది అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అవకాశం ఇవ్వలేదు. అదే అర్థం తిట్టుకుంటూ వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమంటో ఆ టైంలో లేవు అని చెప్పి. ఎందుకంటే ఆ పూజ ఆ చేసే విధానం ఆ మంత్రాలు అవన్నీ కూడా షూట్ చేసుకుంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారనమాట అత్తమ్మ. లాస్ట్కి ఇక్కడ వీడియో చేశానన్నమాట వీళ్ళందరినీ. మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా నంది దగ్గర అయితే ఫొటోస్ తీసేసుకున్నారు అందరు కూడా. లోపల జ్యోతిర్లింగంలో అభిషేకం చేస్తే ఇది ఇచ్చారనమాట. ఫస్ట్ నేను వేసుకున్నా, తర్వాత ఇంకో వేసుకో తర్వాత ఇదొకటి తులసి మాల పట్టిక మాల ఇది తలకాయ పడుతుందా పట్టిక మాల. ఇంకేం మాల ఉన్నాయా? ఇది చిన్న మాల ఇది ఇది చేతికి ఇది కూడా అవట్లా దగ్గర ఉంది కలర్ ఉంది. ఇంకోటి బాగుంది, ఇది బాగుంది. కుంకుమ పోగు చేసింది దగ్గర కుంకుమ ఇవాళ అభిషేకం చేసింది అమ్మా, ఇవాళ అభిషేకం చేసింది కడుతుంది. బంతి పువ్వు పెట్టు, అంతలో పువ్వు పెట్టు, చిన్నదిగా ఏడుకో దావేనా పెట్టుకున్నాను అమ్మోరమ్మని అమ్మోరమ్మ మొత్తం జ్యోతిర్లింగాలు అభిషేకం కంటా అర్థం వద్దు. నేను అమ్మరం తీసుకోవాలంటే నువ్వు ఏం చేస్తే అంటే నాకు ఎంతో కానీ తీసుకోవాలి. ఇప్పుడు వీడియోనా ఫోటోలా మేడం? వీడియోనే, వీడియో ఫోటోలు ఏం కావాలి తీసుకో. ఇదిగో మొత్తం లోపల అభిషేకం ఏం కూస్తున్నా ఓం నమ శివాయ హర 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 మహాదేవ్ శంకో శంకర 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 శివమాల ఫోటో లేదమ్మా అంత కదది కాదా తప్పించేందుకు పోతావా?
సరేలే పిచ్చి పిచ్చి అవలకి నీ పని అయిపోయింది నా పని అయిపోయింది పని అయిపోయింది నాకు శక్తినిస్తే నువ్వు అనేది నా ఎందు ఉంటే నీ దయ ఉంటే నా బిడ్డలకు కూడా దర్శనాన్ని నీ బిడ్డ దర్శనం ఎంత రేపు అనుకుంటే వచ్చి ఇచ్చు కదా అది కాదు ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు తోడైతేనే ఒక భగవంతుడు చూస్తాం వక్రమే పాలే వక్రమే ఫ్రెండ్స్ జ్యోతిర్లింగం చూశారు కదా ఇప్పుడు మనం ఈ శివుణ్ణి ఒక్కసారి చుట్టూ తిరుక్కొని వచ్చేద్దాం సో మీకు కూడా బాగా దర్శనం అయింది అనుకుంటాను సో చాలామంది చూడాలనుకుంటారు అవకాశం లేక టైం కలిసి రాక కొంతమందికి శక్తి లేక కొంతమందికి తోడు లేక ఇలా చూడాలనుకున్న వాళ్ళు చాలా వరకు చూడలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నాలాంటి వాళ్ళు యూట్యూబర్స్ చాలా మంది చాలా టెంపుల్స్ చూపిస్తూ ఉంటారు అట్లీస్ట్ ఆ విధంగా అయినా జ్యోతిర్లింగం అంటే ఇలా ఉంటుందేమో ఈ గుడి ఇలా ఉంటుందేమో ఈ ప్రదేశం ఇలా ఉంటుందేమో అని చెప్పి ఈ వీడియోస్ ద్వారా అయినా కూడా అట్లీస్ట్ మీరు నేను అందరం కూడా చాలా వరకు చూడగలుగుతున్నాం అది కూడా సంతోషమే ఇక్కడ చూసారా ప్రతి ఒక్క వస్తువు కూడా బాగా ఈవెన్ కాళ్ళకి కడియం లాగా ఉంది చూడండి అది కానీ రుద్రాక్షమాల కానీ సో అన్నీ కూడా బాగా హైలైట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా కేర్ తీసుకొని చేసిన ఈ విగ్రహం చాలా ఎత్తులో ఉందన్నమాట సో మిమ్మల్ని ఒకసారి చుట్టూ తిరిగి తీసుకొచ్చేస్తాను చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ పావురాలు అయితే అబ్బా మొత్తం శివుడి పైన అంతా నేను వెళ్ళినప్పుడు అయితే శివుడి పైన అంతా పావురాలు ఉన్నాయి అదేవిధంగా ముందు గోవులు సేమ్ మోస్ట్లీ ఈ గోవు దానం ఏమైనా ఇస్తారేమో చూసారా ఎక్కడ చూసినా చెట్లు దాని చుట్టూ ఏంటి రచ్చలాగా వేసి కూర్చోడానికి అనుకూలంగా సో ఇదేంటంటే పులి చర్మం సో పులి చర్మం డిజైను వెనకాల త్రిశూలం ఇవన్నీ కూడా బాగా చేశారు సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను సో జ్యోతిర్లింగం నాతో పాటు మీకు కూడా దర్శనమయ్యే భాగ్యం కలిగింది కదా మీకు కూడా సో ఈ రకంగానైనా మనం జ్యోతిర్లింగం చూసాం నేనైతే అసలు నార్మల్గా మీకు తెలిసిందే ఈ గుడిలో అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈసారి వెళ్ళిన ట్రిప్ మాత్రం ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ట్రిప్ కాదు ఒక్కొక్క గుడి ఒక్కొక్క అద్భుతం ఎప్పుడు చెప్పుకునేలాగానే సో నెక్స్ట్ మనం ఈ జ్యోతిర్లింగం దగ్గర నుంచి మనం ఇప్పుడు పోర్బందర్ వెళ్తూ ఉన్నాం సో నాకు మెయిన్ వచ్చి గాంధీ తాత తిరిగిన ప్రదేశంలో ఒక్కసారైనా నడవాలి ఎప్పుడైనా అవకాశం వస్తుందా రాదా అనుకుంటూ ఉన్నాను సో ఇప్పుడైతే మేము అవకాశం వచ్చింది పోర్బందర్ వెళ్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ ఈ దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలిగింది కదా థ్యాంక్